ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం ఖాయమా? ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో కవితకు కూడా బెయిల్ రాబోతోందంటూ ఢిల్లీలో పుకార్లు వినిపిస్తున్నాయా? ఇటీవల ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్ హరీష్ రావు కవిత బెయిల్ కోసం బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారా? అందుకు బీజేపీ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? వాచ్ ఇట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో 17 నెలల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరించింది. ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని సిసోడియాను ఆదేశించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలను చేసింది. మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి దాదాపు 17 నెలలు అయింది. ఆయన సుదీర్ఘ జైలు శిక్షను అనుభవించారని, అయినా కూడా ఇంకా విచారణ ప్రారంభం కాలేదా అంటూ సిబిఐని ప్రశ్నించింది కోర్టు. అతని హక్కులను హరించారంటూ అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. 2023 ఫిబ్రవరి 26వ తేదీన మనీష్ సిసోడియాను కస్టడీలోకి తీసుకుంది సిబిఐ. అప్పటి నుండి ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు. 17 నెలల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్తో తీహార్ జైలు నుండి బయటకు రానున్నారు. ఇదే కేసులో ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంకా తీహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ దొరకడంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. ఇదే కేసులో అరెస్ట్ అయి 5 నెలలుగా తీహార్ జైల్లోనే ఉండిపోయిన ఎమ్మెల్సీ కవితకు త్వరలోనే రెగ్యులర్ బెయిల్ లభిస్తుందని నేతలు భావిస్తున్నారు. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు కీలకమని ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా ఈ కేసులో సిసోడియాకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ఈడీ కేసులో కేజ్రీవాల్ కు ఇప్పటికే బెయిల్ మంజూరు అయింది. సిబిఐ కేసులోనూ కేజ్రీవాల్ కు బెయిల్ లభిస్తే ఆయన కూడా బయటకు వస్తారు. అయితే ఈ కేసులో సౌత్ గ్రూప్ నుంచి కింగ్ పిన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఆమెను బెయిల్ పై బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్, హరీష్ రావు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో వరుసగా సంప్రదింపులు జరుపుతున్నారు. లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా తరపున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కవిత తరపున వాదనలు వినిపిస్తున్నారు. ఇదే సమయంలో సుప్రీం తీర్పును బీఆర్ఎస్ లీడర్లు గుర్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కవితపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, అందుకే ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత మరో వారం రోజుల్లో జైలు నుండి బయటకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ఢిల్లీలో తన చెల్లిని చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేవన్నారు. ఇన్ని రోజులు జైల్లో సరైన తిండి లేక 11 కేజీల బరువు తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కవిత గైనిక్ సమస్యలతో బాధపడుతుందని, హై బీపీతో రోజు 2 పూటల టాబ్లెట్స్ తీసుకుంటుందని చెప్పారు. కవితకు అనారోగ్యం కారణంగా ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నం చేసినా ఇప్పటి వరకు లభించలేదు. తాజాగా అప్ నేత సుసోడియాకు సుప్రీంకోర్టు కండిషనల్ తో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇదే సమయంలో కవిత బెయిల్ కోసం తాము కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలతో కవితకు త్వరలోనే బెయిల్ ఖాయమనే ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే కవిత ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. గతంలో పదే పదే బెయిల్ పిటిషన్లు వేశారు. అయితే పిటిషన్లు తిరస్కరణకు గురవుతూ వస్తున్న కవిత తరఫున డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను ఎందుకు ఉపసంహరించుకున్నారనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. బెయిల్ పిటిషన్ వల్ల ఉపయోగం లేదని, ఖచ్చితంగా తిరస్కరణకు గురవుతుందని న్యాయ నిపుణులు సూచించినందువల్లనే కవిత బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కవిత బెయిల్ కోసం కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో తిష్ట వేసి మరీ ప్రయత్నాలు చేస్తున్నారు. పదే పదే బెయిల్ పిటిషన్లన్నీ రద్దవుతుండటంతో మరో మార్గం లేక బీజేపీ నేతలను కలిసినట్టు తెలిసింది. ఎలాగైనా కవితకు బెయిల్ ఇప్పించాలని కోరినట్టు సమాచారం. అయితే కొద్ది రోజులు వేచి చూసాక బెయిల్ గురించి ఆలోచిద్దామని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చినట్టు తెలిసింది.